టీడీపీ హయాంలో కట్టేసిన నాణ్యమైన ఇళ్లకు మీరేదో బ్లూ రంగు వేసేసి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పేరుతో పంపిణీ చేసేసి ఆ క్రెడిట్ మీరు కొట్టేయాలనుకుంటున్నారా? అదే కదా లోకేష్ గారు ప్రశ్నించిన ప్రశ్న, అంటే 6500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది. సార్, ఇప్పుడు ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకే చోట 30 లక్షల మందికి, ఒకే ఒక రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు మన 13 జిల్లాలను తీసుకుంటే 13 జిల్లాల్లో ఈ 74 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఇల్లు 49 లక్షలు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఇల్లు 31 లక్షలు. అంటే ఎంత వేరియన్స్ ఉందో చూడండి. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఎందుకు ఇల్లు వాంటింగ్ మీ మీ చంద్రబాబు నాయుడు మీరు పరిపాలించిన టైంలో ఇల్లు కట్టించి ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఎంతమంది వచ్చారు. మీరు మొన్న 5 సంవత్సరాల్లో కట్టినటువంటి ఇల్లు 147,000. అంటే మీరు 5 సంవత్సరాల్లో మీకు సాక్షన్ అయినటువంటి ఇల్లు 10,85,000 అయితే, మీరు ఇల్లు కట్టకుండా కింద పునాదులు తీసి వదిలేసిన ఇల్లు 3,85,000. ఇంకా మీరు పెండింగ్ పెట్టినటువంటి ఇళ్లకు సంబంధించి 3 లక్షలు ఉంటే వాటికి సంబంధించినటువంటి బకాయిలు కూడా 1,323 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రిలీజ్ చేశారు. మీరు అసంపూర్తిగా వదిలేసినటువంటి ఇల్లు ఈరోజు పూర్తి చేసి ఈ ప్రభుత్వం ఇస్తా ఉంటే, నిజంగా మీరు కానీ పూర్తి చేసి ఉంటే, మీరు కానీ పూర్తి చేసి ఉన్నప్పుడు ఎందుకు మీరు ఓపెన్ చేయలేదు? సూటిగా చెప్పండి దానికి సమాధానం. ఎవరైనా సరే నిజంగా పూర్తి చేస్తే ఎవరైనా ఓపెన్ చేస్తారు. మీరు మామూలుగానే ఏమి కట్టకుండానే గ్రాఫిక్స్ లో చూపించేస్తారు. అటువంటి నిజంగా మీరు కట్టేసి సంపూర్ణంగా కట్టేసి ఉంటే ఓపెన్ చేసేవాళ్ళు కదా. మీరు ఓపెన్ చేయలేదంటే మీరు అసంపూర్తిగా వదిలేస్తారండి. దాన్ని మేము సంపూర్ణ దాన్ని మేము కంప్లీట్ చేసి ఈ రోజు ఇస్తా ఉంటే మా మీద విమర్శలు చేయడం అనేది నిజంగా ఇంత పెద్ద కార్యక్రమం నిజంగా ఈరోజు దేశంలో ఎక్కడ జరగని విధంగా జరుగుతా ఉంది. పేదవాడి జీవిత ఆశయ ఇల్లు అనేది, ఆ పేదవాడు ఏం కోరుకుంటాడు? నాకు ఒక పక్కా ఇల్లు ఉంటే చాలు, ఈ జీవితంలో నేను ఒక ఇల్లు కట్టుకోగలిగితే చాలు, ఒక పక్కా ఇంట్లో ఉండగలిగితే చాలు అనుకుంటారు. అటువంటి జీవిత ఆశయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్స్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంది ఈరోజు ఇల్లు కాదు సార్, ఒక కొన్ని ఊర్లు క్రియేట్ చేస్తా ఉన్నారు, కొత్త కొత్త గ్రామాలు వస్తా ఉన్నాయి. ఈరోజు 17,128 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, ఈరోజు కొత్తగా మరో 17,500 వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీల పేరుతో కొత్త గ్రామాలు ఏర్పడతా ఉన్నాయి. ఇటువంటి పెద్ద కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు బురజల్లుత మీ ఇంకా రాజకీయ విమర్శలు చేస్తా, అంటే ఆ సైకిల్ బ్రాండ్ నే, ఆ సైకిల్ బ్రాండ్ నే వైసీపీ బ్రాండ్ గా మార్చుకుంటున్నారా? ఏ బ్రాండ్ సార్? సైకిల్ బ్రాండ్. ఇప్పుడు ఆల్రెడీ మీరే అన్నారు 3,55,000 ఇల్లు ఆల్రెడీ అసంపూర్తిగా ఉన్నాయని, వాటికే మీరు మళ్ళీ రంగులు వేసేసి మీ పేరు చెప్పుకుని ఇచ్చుకుంటున్నారా? అదే కదా ఆయన చేస్తున్నారు. నేను అడిగేది అది. ఇప్పుడు సంపూర్ణంగా వాళ్ళకి ఇల్లు కట్టేస్తే వాళ్ళ బ్రాండ్ వేసుకుంటారు. వాళ్ళు పూర్తి చేయలేదు, వాళ్ళు పెండింగ్ లో బకాయిలు పెట్టారు, వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏమి చేయకుండా వదిలేసి అసంపూర్తిగా ఉంటే వాటిని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసి ఆ ఇల్లు కూడా ఇస్తా ఉంది. వాళ్ళు మీరు టిడ్కో ఇల్లు చూస్తే 300 చదరపు అడుగుల్లో ఉన్నటువంటి దాన్ని, అంటే ఇప్పుడు మేము ఇస్తున్నది 435 చదరపు అడుగులు, ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 300 చదరపు అడుగులు. 300 చదరపు అడుగులు దాన్ని కూడా వాళ్ళు 3 లక్షల రూపాయలు చెప్పేదాన్ని, అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇస్తా ఉన్నారు. 1 రూపాయతో రిజిస్ట్రేషన్, ఏమి డబ్బులు తీసుకోకుండా ఈ రోజు టిట్కో ఇల్లు కూడా ఈ ప్రభుత్వం అందిస్తా ఉంది. దానికి సంబంధించి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై భారం పడుతున్నా కూడా పేదలందరికీ ఇవ్వాలి, వాళ్ళందరికీ ఉచితంగా ఇల్లు ఇవ్వాలి, ఉచితంగా పక్కా ఇంట్లో ఉండాలి, వాళ్ళ దగ్గర రూపాయి కూడా డబ్బులు తీసుకోకూడదు అనే ఆలోచనతో చేస్తా ఉంటే నాణ్యత కదా సార్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. గతంలో టీడీపీ హయాంలో నాణ్యతతో కూడిన ఇల్లు ఇస్తే మీరేమో ఎక్కడ కొండల్లోనో గుట్టల్లోనో చెరువుల్లోనో ప్రజా జీవనం లేని చోట ఇల్లు ఇచ్చి మీరేమో ఊర్లు ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్తున్నారు అనేది ఎక్కడ ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు? ఏ ఊరు లోపల ఇచ్చాడో చెప్పమంటున్నారు, రమ్మన్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని. ఎవరిచ్చినా ఎక్కడ ఊరు లోపల ఎవరండి, ఊరు బయటే పొలాలో లేదంటే ఊరు బయట స్థలాల్లో కొనుగోలు చేస్తే అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఎవరైనా ఇచ్చారు అక్కడే ఇస్తారు. అంత తప్ప ఊర్లో మీకు సిటీ ఉందనుకోండి, విజయవాడ సిటీలో ల్యాండ్ దొరికిద్దా, గుంటూరు టౌన్ లో ల్యాండ్ దొరికిద్దా, విశాఖపట్నం టౌన్ లో ల్యాండ్ దొరికిద్దా, ఒంగోలు టౌన్ లో ల్యాండ్ దొరుకుతుందా, తిరుపతి టౌన్ లో ల్యాండ్ దొరుకుతుందా? ఎవరున్నా కూడా సిటీ బయట చేస్తారు ఇల్లు అనేది. చంద్రబాబు నాయుడు ఏమైనా తీసుకొని వచ్చి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఆ కొంప మంట ఏమైనా ఇచ్చాడా, లేదంటే కరకట్లు అక్రమంగా కట్టినటువంటి ఆ కొంప పక్కన ఏమైనా ఇల్లు ఇచ్చాడా? ఏం మాట్లాడతాడంటే తెలుగుదేశం మాట కనీసం బుద్ధి జ్ఞానం ఉందా మాట్లాడటానికి? ఆ నారా లోకేష్ కి తింటాం తప్ప, ట్విట్టర్ లో ట్వీట్లు చేయడం తప్ప,
ఇంకేమన్నా తెలుసా? డైరెక్ట్ గా అడుగుతున్నా, ఏం తెలుసు నారా లోకేష్ కి? ఎంతో ట్వీట్లు చేయటం, ఏది పడితే అది మాట్లాడటం, ఎంత తప్ప ఏం తెలుసు? అసలు ఇల్లు అంటే ఏంటి? ఇల్లుకి ఏం కడతారు? ఇల్లు ఇల్లుకి సంబంధించి పేదవాడి ఇంటి స్థలాలు ఇంటికి సంబంధించి ఏమేమి ఉంటాయి అయ్యేమన్నా అవగాహన ఉంటారు కదా. హైదరాబాద్ లో విలాసవంతమైన భవనాల్లో నివాసం ఉంటూ గడిచిన 9 నెలలుగా అన్ని షోలు చేసుకుంటా, ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తా, హైదరాబాద్ లో సైకిల్ దొక్కున్నటువంటి నారా లోకేష్ కి పేదవాడికి ఏం అవసరం, పేదవాడికి ఎటువంటి ఇల్లు కావాలి, పేదవాడు ఏం కోరుకుంటా ఉన్నాడు అనేది ఏం తెలుసుద్దండి? ఒకసారి బయటకు వచ్చి జనాల్లో తిరిగితే అర్థమైంది. మరి లోకేష్ గారికి ఏం తెలియకుండానే జగన్ అన్న జైలు పిలుస్తుంది పథకంలో భాగంగా 41 మంది జైల్లోకి వెళ్ళబోతున్నారు. అవినీతికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. 6,500 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. 3 రకాలు అది కూడా చదును పేరుతో, ఇళ్ల స్థలాల చదును పేరుతో, స్థలాల సేకరణ పేరుతో ఇలాగ రకరకాలుగా అవినీతి చేశారు అనేది ఏం తెలియకుండా చేశారు ఈ ఆరోపణలన్నీ? ఎవడు జైలుకు పోతాడు? ఎవరు జైలుకు పోతే ఎవడు క్యారేజీని తీసుకెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది? అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి ఒకేసారి వెళ్తారా, లేదంటే విడివిడిగా వెళ్తారా? అమరావతి భూకుంభకోణం నుంచి శ్మశానం భూములు, గుడి భూములు, బడి భూములు, ఏ భూములు వదలకుండా ఏ విధంగా దోచేసుకున్నారు? ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. రేపు పొద్దున ఎంక్వైరీలు జరిగితే, సిబిఐ ఎంక్వైరీ వస్తే ఎవరు జైలుకు పోతారనే తొందరగా బయటకు వచ్చింది. ఎవరు ఫైబర్ కిట్ వాదంతో కుంభకోణం పాల్పడ్డారు, ఎవరు చంద్రన్న తోఫాల్లో దోచేసుకున్నారు, ఎవరు అమరావతి భూముల్లో కొనుగోలు చేసి అడ్డగోలుగా దోచేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ ఎవరు పాల్పడ్డారు, విశాఖపట్నం భూముల్లో ఎంత అవినీతి జరిగింది, ఇక్కడ జన్మభూమి కమిటీల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు లోకేష్ దాకా ఏ విధంగా మడుపులు పుట్టి 1/1 ఈ రోజు బయటకు వస్తాయి, వాళ్ళ నాయకులు జైలుకి వెళ్తా ఉన్నారు, అచ్చెన్నాయుడు కావచ్చు లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఏ విధంగా ఆ అవినీతికి పాల్పడిన అంశాల్లో వాళ్ళు జైలుకి వెళ్తా ఉన్నారు, అక్రమాలు చేసినట్లు జైలుకి వెళ్ళారు అనేది 1/1 బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకు తొందర? నారా లోకేష్ టైం ఎప్పుడు వచ్చిందని వెయిట్ చేయమనండి. నారా లోకేష్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జైలుకు పోతాడు. మేము జైలుకు పోవాల్సిన అవసరం లేదు, మేము ప్రజల ద్వారా ఎన్నుకున్నాం, ప్రజలు ఈరోజు ఆశీర్వదించారు. ఎక్కడా కూడా అవినీతి అనేది జరగకుండా పారదర్శకంగా మేము ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలు మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఎవరు డిమాండ్ చేయాలి? సిబిఐ కి మీరు చేయాలా, లేదంటే నారా లోకేష్ గారు చేయాలా? నిజంగా 6,500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ కనుక రుజువు చేయాలి అంటే నారా లోకేష్ చెప్తామండి సార్. సిబిఐ ఇప్పుడు సిబిఐ వద్దాం వాళ్ళు ఈరోజు సిబిఐ గురించి చేయమంటారండి. సిబిఐ అనేది రాష్ట్రంలో రావడానికి లేదు, సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థ అని చెప్పి ఆరోపించి సిబిఐని రాష్ట్రంలో రావడానికి వీల్లేదని చెప్పినటువంటి ఈ అబ్బా కొడుకులు ఈరోజు సిబిఐ డిమాండ్ చేస్తామంటే ఎంతకంటే ఏమన్నా ఇంకా హాస్యాస్పదమైన అంశం ఈ రాష్ట్రంలో ఏమైనా ఉంటుందా? సిబిఐ ఎంక్వైరీ మేము వేస్తాం ఛాలెంజ్ గా. సిబిఐ ఎంక్వైరీ ఏమంటే మేము అడిగా 3 అంశాల్లో ఆ సిబిఐ ఇక్కడికి వస్తే ఎర్రపతనే ఏంటి, లేదంటే అచ్చెన్నాయుడు పాత్ర ఎంత ఉంది, లేదంటే దేవినేని ఉమా పాత్ర ఎంత ఉంది, నారా లోకేష్ కి ఎంత ముడుపులు అప్పచెప్పారు, ఈ రోజు ట్రాన్స్టాయ్ నుంచి రాయపాటి అంశం తీసుకోవాలంటే రాయపాటి నుంచి ఇతనికి ఎంత ముట్టిని 1/1 మొత్తం బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఎవరు జైలుకు పోతారనేది పీటర్సీ. జైలుకు పోవాల్సింది చంద్రబాబు నాయుడు, వాళ్ళ కుమారుడు లోకేష్. ఈ రోజు ప్రజల్లో ఉంటుంది మేము, ప్రజలు ఆశీర్వదించండి మమ్మల్ని. సో జైలుకు పోయేది చంద్రబాబు లోకేష్ కాబట్టి ఎప్పుడు పోతారనేది టైం లెక్క పెట్టుకోమంటాము. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చంద్రబాబుకి లోకేష్ కి, ఖచ్చితంగా జైలుకు పోయే సమయం ఆసన్నమైందని మాత్రం గుర్తు పెట్టుకోమని చెప్తాం. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు సిబిఐకి కేంద్రంతో మాట్లాడి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు, సిబిఐ విచారణకు సిద్ధమని చెప్తున్నారు పక్కన? 9 నెలలు అయింది శేఖర్ గారు. ఆల్రెడీ మేము ఏదైతే అమరావతి భూములకు సంబంధించి కూడా సిబిఐకి ఇచ్చాము, అదే విధంగా ఫైబర్ గ్రిడ్కి సంబంధించి, చంద్రన్న తోఫాల గురించి, అంతర్వేదుల రథం దగ్గర సంఘటన గురించి, ఇవన్నీ కూడా సిబిఐకి సంబంధించి ఉంది. అలా విధంగా ఎలపత్రేనికి సంబంధించినటువంటి మైనింగ్ దాని మీద కూడా సిబిఐ విచారణ స్టార్ట్ అయింది. సో 1/1 వస్తాయి. ఇప్పుడు రాయపాటికి సంబంధించి మేమేమో అసలు ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఆల్రెడీ ఈడీకి సంబంధించి వాళ్ళందరూ ఈరోజు రాయపాటికి సంబంధించి చేస్తా ఉన్నారు. సో ఎవరి దగ్గర నుంచి ఎవరెవరికి ఎంత ఎన్నికల్లో ఎంత డబ్బులు ముట్టినాయి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డబ్బులు పంపించేవాడు, ఇవన్నీ 1/1 బయటకు వస్తాయి. వచ్చినప్పుడు జైలుకు పోతారు. మేమేం ఖర్చు సాధింపు చేయాల్సినటువంటి అవసరం లేదు. మేము పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేసుకుంటా వెళ్తా ఉంది. ప్రతిపక్షాలు అన్నాక ఖచ్చితంగా ఏదో ఒకటి బురదల్లి ఆరోపణలు చేస్తా ఉంటాయి కాబట్టి అవి మేము పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. దాంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీలో చేసే నాయకులు అసలు అసలు పట్టించుకోవాలి మళ్ళీ, ఎందుకంటే నిరంతరం బురదల్లే కార్యక్రమం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అవన్నీ మనం ఈరోజు పట్టించుకుంటా పోతే ఇంకా ప్రధానంగా విమర్శలు వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా వాళ్ళ మీద చేయటం ఇవన్నీ ఈరోజు అవసరం లేదు.